దేవుడు యహో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే యహో దేవుడు అంటున్నాడు నువ్వు ఎక్కడికెళ్ళి నీతో ఉన్నాను అన్నాడు నేను నేను విడవను ఎడబ్బాని అన్నాడు అది యహో ఇచ్చిన మాటని అది యహో ఇచ్చిన మాట మనం తీసేసుకోవచ్చా తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు తెలుసా యహో పర్టికులర్గా ఇచ్చాడు దేవుడు సేమ్ వాగ్దానాన్ని సేమ్ వాగ్దానాన్ని దేవుడు యేసు ప్రభు ద్వారా సదాకాలము నేను మీతో ఉన్నాను అనే వాగ్దానమే యహో కూడా ఇచ్చిన వాగ్దానం నేను నేను విడవను ఎడబాయి అని యహో షోతో చెప్పిన మాటనే హెబ్రిల్ రాసి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఐ విల్ నైదర్ లీవ్ ది నార్ ఫర్సెక్ట్ ది నేను నేను విడవను ఎడబాయిని అన్నాడు ఈ వాగ్దానాలు యహో షోకి ఇచ్చాడు మనకినే ఇచ్చాడు కనుక అది యహో సంబంధించిన వాగ్దానమే కాదు మనకి సంబంధించిన వాగ్దానం కూడా చివరికి ఒక మాట చెప్తాను ఏమండి నాకు అస్సలు సంబంధించిన వాగ్దానం పలానా వ్యక్తికి సంబంధించిన వాగ్దానం నేను తీసుకోవచ్చా అలా చెప్తున్నాను ఇంకొకరికి ఇచ్చిన వాగ్దానాన్ని బైబిల్లో ఇంకొక వ్యక్తికి ఇచ్చేసిన వాగ్దానాన్ని డైరెక్ట్గా వాగ్దానాన్ని నన్ను నేను అప్లై చేసేసుకోవచ్చా నా జీవితానికి బైబిల్లో అలా అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు దాన్ని బట్టి మనం మనం అప్లై చేసుకోవడం తప్పులేదు ఎవరు పౌలు గారు పౌలు గారు ఒకసారి అన్యజనులకు సువార్త ప్రకటిస్తున్నాడు అన్యజనుల సువార్త ప్రకటిస్తాడంటే యూదుల కోపం వచ్చింది ఎందుకంటే యూదులు కాదంటేనే అంజజనుల దగ్గరికి వెళ్ళడినా అంజజనుల దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా ఆశ్చర్యంగా అంజజనులు చూస్తున్నారు చాలా కోపంగా యూదులు చూస్తున్నారు అక్కడ ఒక మాట అంటాడు పౌలు భక్తుడు నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా నేను నిర్మించి ఉన్నాను చదవండి మాట పరిషత్ గ్రంథంలో అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనం నీవు భూదిగ్రంథముల వరకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించిన చాలు నేను నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించేనా నేను అన్నది అపోస్తుల కానీ పదమూడవం నలభై ఏడవ వచనంలో ముందు వచ్చినాలు తర్వాత వచ్చినాకన్నా పారాగ్రాఫ్లో డిఫరెన్స్ ఉందా లేదా ఉంది ఏముంది చెప్పండి ఒక హైఫెన్తో ఉంది పారాగ్రాఫింగ్లో కూడా డిఫరెన్స్ ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా ఎప్పుడన్నా కొత్త నిబంధన గ్రంథంలో అలాగుంటే డిఫరెన్స్ ఏంటంటే దట్ ఇస్ ఏ ప్రొఫిటికల్ వర్డ్ ప్రవచనాత్మకమైన మాట అని ఆ మాటలను మనము పాత నిబంధన గ్రంథంలో దొరుకుతాయి ప్రవచనం ఏంటో ఇప్పుడు నేను అంటున్నాను ఈ ప్రవచనం ఎవరి గురించి చెప్పబడింది అని పౌల్ గారు చెప్పారు ఇక్కడ నీవు బూదిగం వరకు రక్షణార్థం నీవు భూదిగ్రంథంలో వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు నన్ను అని చెప్పండి ఇప్పుడు ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడట ఈ మాటలు యశ్యా భక్తుడు చెప్పిన మాటలు ఎవరి గురించి చెప్పాడు తెలుసా యేసు ప్రభు మెస్సై గురించి చెప్పిన మాటలు ఇది పౌలు గారు అప్లై చేసుకున్నాడు ఇప్పుడు మీరు బ ఎలా యాష్యాగ్రతం నలభై రెండవ అధ్యాయం ఏడవ వచనం యహోవా నాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయ పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను ఇది ఎవరి గురించి తెలుసా మీకు టైం ఉంటే ఇంటికెళ్ళి చదువుకోండి మొట్టమొదటి ఇతరుడు నా సేవకుడు నా ఆత్మని ఇతని మీద ఉంచి ఉన్నాను యేసు ప్రభు వారి గురించి భక్తుడు చెప్పిన మాటల్లో ప్రవచనం ఇది ఈ ప్రవచనాన్ని కోట్ చేశాడు ఎవరు పౌలు చాలా జాగ్రత్తగా ఈ ప్రవచనాన్ని కోట్ చేశాడు ఎవరు పౌలు ఏమని కోట్ చేశాడు ఏసైకి చెప్పాడు అన్నాడా తనకు చెప్పాడు అన్నాడా మాకు అక్కడ ఎవరికి అప్లై చేసుకున్నాడు పావుకి అదేటండి ఏసైకి చెప్పిన ప్రవచనం ఆయనకి అప్లై చేసేసుకున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ అప్లై చేసుకున్నాడు తెలుసా ఆ పౌలు గారికి కూడా యేసు ప్రభు నిన్న అన్యజనుల వద్దకు నేను పంప పంపుతున్నానని చెప్పాడు అది సౌలా సౌలా నీవు నన్ను ఏల హింసిస్తున్నావు అని దమస్కు వెళ్ళే దారిలో దేవుడైన యేసయ్య ఏసయ్య సౌలుతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఈ స్టోరీ అంతా కూడా అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనంలో మీరు చూడవచ్చు అక్కడ ఒక మాట ఉంటుంది అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటిని ఎదుట నా నామ భరించటకు ఎత్తడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు అనే మాట ఇక్కడ మనకి అన్యజనుల దగ్గర పంపుతా అన్నాడు మరలా మరలా ఇదే స్టోరీ రిపీట్ చేస్తున్నాడు పౌల్ గారు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వస్తునం అపోస్తుల కార్యంలో అందుకు ఆయన వెలుము నేను దూరముగా అన్యజనులు ఎద్దుకు నిన్ను పంపుదును అన్నాడు అన్యజనుల ధరికి పంపుతా అన్నాడు అనలేదా అంతేగాని అన్యజనులు ఎదుట నిన్ను నేను వెలుగుగా నియమించను అన్నాడా అనలేదు చాలా జాగ్రత్తగా వినండి అంటే పౌలు గారు ఆ వాగ్దానములు నా సారాంశాన్ని తనకి అప్లై చేసుకుని మా దేవుడు అన్యజనుల దారికి పంపుతా అంటే అన్యజనుల వెలుగే ఏంటి వెలుగు వాక్యం ప్రకటించడం ద్వారా వారిని వెలిగించడం ఇప్పుడు చాలా క్లియర్గా పౌలు భక్తుడు తాను కొరకు చెప్పబడిన వాగ్దానము కాకుండా యష్యా భక్తుడు యేసు క్రీస్తుకు చెప్పిన వాగ్దానాన్ని తనకి అప్లై చేసుకుని అన్యజనులకు సాక్ష్యం చెప్తున్నారు అర్థమైంది అర్థం అవట్లేదా దీన్ని బట్టి మనం ఒక్కొక్కరు బైబిల్లో ఉన్న ఒక భక్తుల యొక్క వాగ్దానం మనకు అప్లై చేసుకోవడం తప్పుందా లేదో అర్థమవుతుందా క్లారిటీ వచ్చిందా లేదో ఏ మాత్రం కూడా తప్పు లేదు దాని యొక్క సారాంశాన్ని తీసుకుని దాని యొక్క సారాంశాన్ని తీసుకుని ప్రభువు నాకు అప్పగించిన పరిచర్య కనుకొని నీ పరిచర్య చేస్తాను క్రీస్తులో మన జీవితాన్ని ఉంచుకుందాం ఆలస్యమైన మన టైం ఫ్రేమ్లో కాకుండా దేవుని టైం వరకు విశ్వాసంతో వాగ్దానాన్ని పెట్టుకుని ముందుకు వెళ్దాం ఏసునామంలో పరమ తండ్రికి మన ద్వారా మహిమ కలిగే కార్యములు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నీ ఘననామం నాకు స్తోత్రాలు ధ్యానించిన వాక్యమును నీ వాగ్దాన ఫలము మేము పొందాలి అంటే మేము నీలో ఉండాలి అనే సత్యాన్ని మాకు గమ్ మాకు తెలిపినందుకు వందనాలు వాక్యాలని మేము శ్రద్ధగా ధ్యానించుటకును వాక్యానుసారంగా మా జీవితాల్ని మార్చుకొనుటకును ఎసయా నీకు ప్రీతికరంగా నడిచి నీ దయను పొందుకొనుటకును నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి తండ్రి ప్రార్థిస్తూ మమ్మల్ని పరిశుద్ధ పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడు తండ్రి ఆమె